యూరోపియన్ యూనియన్ ఒత్తిడి మేరకు కదా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది. యూరోపియన్ యూనియన్లో భాగస్వామ్యం కోసమే కదా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది. నాటోలో భాగస్వామ్యం కోసమే కదా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది. తీరా చూస్తే ఆ దేశపు ఆహార పదార్థాలని ఎక్కువ ధరకి కొని వాళ్ళని ఆదుకోవచ్చు కదా వీళ్ళు. ఆయుధాలు అన్నో ఎన్నో వీళ్ళ దగ్గర పాత ఈ వేస్ట్ మెటీరియల్ అంతా తీసి వాళ్ళ మొహాన పడేసి మేము సాయం చేస్తున్నామని చెప్తారు. వాళ్ళ ఆహారం కొనమంటే సబ్సిడీకి మేము కొనమంటారు. అంటే సబ్సిడీ అంటే ఎక్కువ రేటు పెట్టి కొనాలి. మామూలుగా అయితే సబ్సిడీ అంటే తక్కువ రేటుకి, ఇక్కడ సబ్సిడీ అంటే ఎక్కువ రేటుకి కొనమని. ఆఫ్రికా దేశాలకి మీరు ఇవ్వండి కొని, ఎందుకంటే వీళ్ళు ఆఫ్రికా దేశాలకి ఈ యూరప్ దేశాలోళ్ళు డబ్బులకి తగ్గిచ్చిస్తారు. అంటే వీళ్ళు 100 రూపాయలకు కొని వాళ్ళకి 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతారు. ఆ బియ్యం కింద మా ఇమ్మండి అంటే దానికి నిరాకరిస్తున్నది యూరోపియన్. అంటే వాళ్ళు ముష్టేస్తే తీసుకోవాలి ఉక్రెయిన్ తప్పించి. ఉక్రెయిన్ సెల్ఫ్ సఫిషియన్స్ కాకూడదు. మళ్ళీ ఆ ఉక్రెయిన్ని రష్యా మీదకి రెచ్చగొట్టింది వీళ్ళే, వాడుకుంటోంది వీళ్ళే. ఆ ఉక్రెయిన్ ప్రజల్ని దాదాపు 2 కోట్ల మందిని రోడ్డును పడేసింది వీళ్ళే. కానీ వీళ్ళ అహంకారం మాత్రం విడదు. ప్రపంచంలో ఈ అహంకారపూరిత ధోరణే అతిపెద్ద ప్రమాదం.